అన్నీ నేనే కట్టాను, ఇప్పుడున్న ప్రభుత్వం వీటన్నిటిని విస్మరించిందని చెప్తున్నారు కదా మరి. అరే ఇదేనబ్బా, ఆయనేమో ఆ రకంగా చెప్తాడు. ఈ దిక్కు మన టీవీ ఛానల్స్ చూడని అబ్బో చంద్రబాబు నాయుడు బ్రహ్మాండంగా చెప్పాడు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆయన చేసేది ఏందా, మా ఆఫీస్లో ఉన్న ఆఫీస్ బాయ్ నాయుడు ఇది కూడా చేస్తాడు. ఇన్ఫర్మేషన్ చెప్పి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేయరా బాబు అంటే మంచి రంగులు వేసి బ్రహ్మాండంగా మా ఆఫీస్ బాయ్ కూడా చేస్తాడు. ఆయన చేసేది ఏది? పచ్చి అబద్ధాలు నమ్మవద్దు, వాస్తవాలు తెలుసుకోండి, తెలిసిన వాళ్ళని అడగండి, పోలవరం అథారిటీని అడగండి, స్టేట్ గవర్నమెంట్లో ఉండేటువంటి కన్సర్న్ మినిస్టర్ని అడగండి, అసెంబ్లీలో క్వశ్చన్ చేయండి, మినిస్టర్ సమాధానం చెప్తాడు, ఆయన చెప్పిన సమాధానం తప్పు కనుకైతే కేసు పెట్టండి, జైలుకు పంపించండి అంతే. ఎస్ సార్. నేను చెప్తాను, నువ్వు చెప్తావు, నేను చెప్పింది నమ్మద్దు, నువ్వు చెప్పింది నమ్మద్దు, సిపిఐ నారాయణ గారు చెప్పింది నమ్మద్దు, ఎవరు చెప్పింది మీరు నమ్మద్దు, అథెంటిక్ పర్సన్ చెప్పింది నమ్మండి. ఓకే, ఎవరు చెప్పాలి అథెంటిక్ పర్సన్ అంటే? అక్కడ ఉండే గవర్నమెంట్ ఇంజనీర్ చీఫ్ ఇంజనీర్ ర్యాంక్లో ఉండే ఆయన చెప్తే నమ్మండి. లేదు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జలశక్తి మినిస్టర్ కనుక చెప్తే నమ్మండి, పోలవరం అథారిటీకి సంబంధించిన ఒక ఎగ్జిక్యూటివ్ ఎవరైనా కనుక చెప్తే నమ్మండి, అసెంబ్లీలో మీరే క్వశ్చన్ చేయండి, మినిస్టర్ని రైటింగ్లో అడగండి రిప్లై, ఆయన ఇచ్చింది నమ్మండి. ఆయన ఇచ్చింది తప్పు అని చెప్పి కనుక మీకు కనుక అనిపిస్తే కోర్టులో కేసు పెట్టండి, ఆయన డిస్మిస్ చేసి సస్పెండ్ చేయొచ్చు. శిక్షార్హుడు కూడా మినిస్టర్లు అంటే ఎప్పుడు తప్పు ఇన్ఫర్మేషన్ చెప్పకూడదు. ఓకే, మీకు ఇన్ని మార్గాలు ఉన్నాయిగా, ఇది చేయండి మీరు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రాజెక్టులు ఏంటి, కెనాల్ లెంగ్త్ ఎంత, ఎన్ని ఎకరాలకు నీటిపారుదల వస్తుంది, ఎంత విద్యుత్ శక్తి ఉత్పత్తి అవుతుంది, ఏ ప్రాజెక్టు ఎప్పుడు కట్టారు, దాని ప్రతి సంవత్సరం బడ్జెట్లో దాని మెయింటెనెన్స్ కోసం చెప్పి ఎంత ఖర్చు పెడుతున్నారు మీరు అడగండి, మీరు క్వశ్చన్ అడిగితే చెప్తారుగా. ఎస్ సార్. దాని తర్వాత మీరు విజిట్ చేయండి, వాళ్ళు చెప్పినటువంటి సమాధానానికి మీరు విజిట్ చేసినప్పుడు చూసినప్పుడు తేడా కనుక వస్తే అప్పుడు మీరు కేసులు పెట్టండి, తప్పులేదు, అడగండి ఎక్స్ప్లెనేషన్. ఆయన యాక్చువల్గా ప్రాజెక్టుల సందర్శన కోసం అని చెప్పి కాదు పోయింది, పేరు అది పెట్టాడు అంతే. యాక్చువల్ ఉద్దేశం ఏందే బాబు అంటే అలా తిరుగుతూ ఉండాలి. ఆ జీవో వన్ ప్రకారం ఏమో పోయే రూట్ ఒకటి ఇస్తాడు, ఆ రూట్లో పోకుండా వేరే రూట్లో వెళ్తాడు, అక్కడేమో బందోబస్తు అనేది ఉండదు. నేను జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ 36లో బయలుదేరి హైటెక్ సిటీ వరకు వెళ్తాను అని చెప్పి నువ్వు ఇచ్చావు. నువ్వు ఈ జూబ్లీ హిల్స్ 36లో బయలుదేరి హైటెక్ సిటీకి ఈ 36 రోడ్లో పోకుండా నువ్వు రోడ్ నెంబర్ 10లో వెళ్ళావు అనుకో, వైలేషన్ అయినా కాదా? అంతే కదా. ఇప్పుడు నేను పొంగనూరులో చేసిన దిక్కుమాలి పని అదే, ఎవడేం చేస్తాడో చూద్దాం. అలాగే చెయ్యాలి, గొడవలు జరగాలి, ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రత విఘాతం కలిగింది అని చెప్పి గగ్గోలు పెట్టాలి, పత్రికల్లోనూ దిక్కుమాలిన వార్తలు రాయాలి, టీవీ ఛానల్లో అదే రకంగా చెప్పించాలి, చివరికి కేంద్రం దృష్టికి తీసుకుపోవాలి, రాష్ట్రపతి గారిని కలిశాను, మెమోరాండం ఇచ్చాను, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన పెట్టండి అని చెప్పాను అని మళ్ళీ డబ్బా కొట్టాలి. ఇది చేసేటువంటి పని, ఇది న్యాయమా ధర్మమా ప్రజల విజ్ఞతకు వదిన ప్రజలు తల తెలియగలలో ఆయన చంద్రబాబు నాయుడు అనుకుంటాడు, నేను చెప్పిందంతా నమ్ముతాను అనుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు చెప్పింది ఆయన చుట్టుపక్కల ఉండేవాళ్ళు నమ్ముతారు, కానీ వేరే వాళ్ళు ఎవరు నమ్మరు. నీకు ఇంకో విచిత్రం ఏం తెలిసినా, పాపం యాజ్ ఇట్ ఈజ్గా చంద్రబాబు నాయుడు ఆయన మానాన్ని కనుక ఆయన కనుక వదిలేస్తే కాస్త కోసం తెలివితేటలు ఉన్నటువంటి వాడు, మంచి హార్డ్ వర్కరు, ఈ చక్కని మనిషే కాబట్టి వాట్ ఈజ్ వాట్ హూ ఈజ్ హూ తెలుసు, ప్రపంచం అంతా తిరిగాడు కాబట్టి ఆ మాత్రం ఉంది, అప్రిషియేట్ చేయాలి చంద్రబాబు నాయుడు. ఈ చుట్టుపక్కల ఈ దేవినేని ఉమ టీవీ 5లో సాంబశివరావు, ఆ ఏబిఎన్లో రాధాకృష్ణ, ఈ ఈనాడు రామోజీరావు, ఆ మహా టీవీలో ఉండే వంశీ, ఏబిఎన్లో ఉన్న రాధాకృష్ణ వెంకటకృష్ణ, వీళ్ళందరూ కూడాను చంద్రబాబు నాయుడిని సర్వనాశనం చేశారు. విచిత్రం ఏంటంటే ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు వాళ్ళనే నమ్ముతాడు. ఓకే, అలా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళని నమ్మినంతకాలం, వీళ్ళు ఆ రకంగా దుష్ప్రచారాలు చేసినంతకాలము జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్. ప్రజల్ని తిక్కరవల కింద ఎప్పుడు కూడా అండర్ ఎస్టిమేట్ చెప్పాక, పోయినసారి 23 వచ్చినాయి పళ్ళు రాలిపోలా, అయినా కానీ ఇంకా బుద్ధి రాకుండా మళ్ళీ అదే పని చేస్తావు ఏది నువ్వు? ఓకే, ప్రత్యేక హోదా వదులుకోవడం అనేది చంద్రబాబు నాయుడు చేసినటువంటి ద్రోహం తెలుగు జాతికి. ఆ రోజు 2 జూన్ అపాయింటెడ్ డే రోజు 8వ తారీఖు కదా ఆయన ప్రమాణ స్వీకారం చేశాడు. ప్రత్యేక హోదా 10 సంవత్సరాల పాటు ఇస్తున్నానని చెప్పి మీరు యాక్ట్లో పెట్టి తీరవలసిందే అంటే అప్పుడు చేసేవాడు. ఓకే, కానీ ఈయన ఎందుకు ఒప్పుకున్నాడు తెలుసా ప్యాకేజ్కి? ప్రత్యేక హోదా పెట్టుకుంటే ఈయనకేం రాదు, ఇండస్ట్రీస్ వస్తే ఇండస్ట్రీలు పెట్టుకుంటారు, నడిచిపోతుంటుంది, వాడు ఈయన కేర్ కూడా చేయరు. ఓకే, ఇదే కనుక ప్యాకేజీకి కనుక ఒప్పుకుంటే డబ్బులు సంపాదించవచ్చు, అందుకని ఒప్పుకున్నాడు. న్యాయమా ధర్మమా ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం. ఇప్పుడు ఈ ప్రాజెక్టుల సందర్శన అనేది ఓన్లీ పేరుకు మాత్రమే, ఆయన ప్రధాన ఉద్దేశం ఏందయ్యా బాబు అంటే మన పొంగనూరులో చేసిన పని చేయాలి, గుంటూరులో చేసిన పని చేయాలి, పుష్కరాలప్పుడు చేసిన పని చేయాలి, కందుకూరులో చేసిన పని చేయాలి, జనాలు చచ్చిపోవాలి,
దీన్ని ఎత్తుకొని సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరకు పోవాలి, రాజకీయం చేయాలి. ఇది నీచాతి నీచమైన పనే కదా, నిష్పక్షపాతం మాట్లాడుకుందామే మనం. ఓకే, అది ఇప్పుడు ఆయన చేస్తున్న పని. పేరుకు మాత్రమే ఇది ప్రాజెక్టుల సందర్శన అండి. ప్రాజెక్టుల సందర్శన ఏం చేసేది ఏంది? ఈయన కట్టిన ప్రాజెక్టు ఒకటి లేదు, సచ్చింది లేదు. ఇంకా ప్రజలకు సందర్శన ఏముంది? పట్టుసీమ కట్టే కదా, వెళ్ళి సందర్శించుదని ఎంతవరకు పూర్తయింది చూడు. వంశధార సంగతి ఏం చేశావు? అప్పర్ సీనియర్ లోయర్ సీనియర్ సంగతి ఏం చేశావు? ఈ గేటుకు సంబంధించింది ఏం చేసావు నువ్వు? ఇట్లాంటివి చాలా ఉన్నాయిగా, చిన్న చితక ప్రాజెక్టులు చాలా ఉన్నాయిగా. మరి వాటిని నీ హయాంలో ఎప్పుడన్నా చేసావా? చేయలేదు. అసలు అగ్రికల్చర్ దండగానావు కదా నువ్వు. ఈ చంద్రబాబు నాయుడు చేసిన దిక్కుమాలి పనులని జనాలు చదువుకుంటే పిల్లల ఫ్యూచర్లో ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనే ఉద్దేశంతో హిస్టరీ వద్దన్నాడు. మరి హిస్టరీలో రికార్డ్ అవుతాయిగా ఇవన్నీ. ఓకే, ఇప్పుడు పిల్లలు కూడా ఏం చేస్తారంటే పోలవరం డ్యాము చంద్రబాబు నాయుడు టైంలో ఏం జరిగింది, రాజశేఖర రెడ్డి గారి టైంలో ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఏం జరిగింది, మూడు షీట్లు వేసి పెట్టారనుకో, ఈయన పరువు ఓడలా? ఇదంతా హిస్టరీలో ఉంటుందిగా, పిల్లలు చదువుకుంటారేమోనని హిస్టరీ వద్దు. నీకు అవసరం ఏముంది? నీకు ఎంతసేపటికి పొద్దున్న లేచింది అశోకుడు చెట్లు నాటించి నువ్వు బావులు దొమించిన చదువుకునేదే, ఇంక వేరేది లేదా? 5 సంవత్సరాలకు ఒకసారి సిలబస్ మారుస్తారుగా, సిలబస్ మారించిన కొత్త విషయాలు చెప్పాలి. హైటెక్ సిటీని గురించి చెప్పు, డిసడ్వాంటేజ్ అడ్వాంటేజెస్ చెప్పు, రైల్వేలను గురించి చెప్పు, రోడ్వేలను గురించి చెప్పు, పోలవరం డ్యామ్ లాంటి వాటిని గురించి చెప్పు, ఆంధ్రప్రదేశ్ విభజనను గురించి చెప్పు. ప్రత్యేక హోదా అడ్వాంటేజెస్ ఏందో చంద్రబాబు నాయుడు తెలియదు అనుకుంటున్నావు ఏంటి? 100% తెలుసు. కానీ ఆయన దాన్ని ప్రస్తావించకుండా ప్యాకేజీకి ఎందుకు ఒప్పుకున్నాడు? ఏంటి డబ్బులు వస్తాయి ప్యాకేజీలో,